2003లో నేను అప్పటికి ఎంటెక్ చేసేసి ఈ సినిమా మీద ఉన్న మక్కువతోటి ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు నేను బెంగళూరు నగర్లో ఉండి సాధారణంగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్కడ అవకాశం వస్తుందా అని చెప్పి ప్రయత్నాలు చేసుకుంటున్న టైంలో ఒక 6 నెలలు ప్రయత్నించాను. ఇంకా రాదేమో అని చెప్పి మళ్ళీ ఢిల్లీ ఐఐటికి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం అనుకున్న టైంలో, అంతకుముందు ఎప్పుడో ఒక 3 నెలల క్రితం పరిచయం అయిన సింధూర్ భూకృష్ణారెడ్డి గారు మా బాబాయ్ ద్వారా, ఎంజీ రావు గారు అని ఆయన ద్వారా పరిచయం అయ్యారండి. సింధూర్ కృష్ణారెడ్డి గారు ఆయన తమ్ముడు గారే మధు గారు, ఠాగూర్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో బి మధు గారు అనమాట. నా ఫస్ట్ నా అవకాశం ఇచ్చిన ఆయన కృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి కృతజ్ఞతలు సార్. అలాగే ఆ సినిమా నాకు నిజంగానండి, చిరంజీవి గారి సినిమా నాకు తెలియదండి. అప్పుడు నేను ర్యాలింగ్ వెళ్ళిపోయి ఇంక అక్కడి నుంచి అటు ఢిల్లీ వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఫిబ్రవరి 12వ తారీఖు అండి. అటు ఆ సినిమా 2003 ఫిబ్రవరి 15 స్టార్ట్ అయింది అన్నపూర్ణ 7 ఎకరాల్లో. అప్పుడు నేను కరెక్ట్గా ఫిబ్రవరి 9వ తారీఖు ఎప్పుడో ఫోన్ వచ్చిందండి మధు గారి నుంచి. అప్పుడు నేను సెలవాళ్ళు, ల్యాండ్లైన్కి వచ్చింది ఫోన్. ఇలాగా అప్పుడు నువ్వు వచ్చావు కదమ్మా, మా అన్నయ్య చెప్పారు కదా వచ్చి చేస్తావా సినిమా అని చెప్పేసి, అదే అప్రెంటిస్గా. అంటే నాకు అంత ఇంపార్టెన్స్ ఏం లేదండి, కాకపోతే నాకు అవకాశం ఇవ్వడానికి అలా ఒక ఫోన్ వస్తే నేను వచ్చాను అనమాట. నాకు ఏ సినిమా ఏంటో తెలియదండి. నేను డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లోపల మిగిలిన నాకంటే సీనియర్లు ఉన్న కోడైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు, వాళ్ళందరూ ఉంటే నీకు రైటింగ్ బాగొచ్చా అన్నప్పుడు, అప్పుడు వార్త పేపర్లో ఏదో చిన్న పేరా చూపించి అది రాసి చూపించు రైటింగ్ ఎలా ఉందో చూద్దామన్నారు. రాశాను, రైటింగ్ బాగుంది, ఈ అబ్బాయితోటి ఆ రైటింగ్ వర్క్ అంతా చేయించండి అన్నారు. అప్పుడు కరెక్ట్గా ఓ పేపర్ తీసుకుని ఇక ఇందులో ఉన్నాయని రాసాయి కాస్ట్యూమ్స్ ఫైల్ ఇది అంటారు దీన్ని అని ఒక అతను చెప్పారు, రవి గారు అని చెప్పి, ఎన్ రవి గారు అనమాట అండి, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. దానికి రాస్తాం సార్ ఫస్ట్ టైము. అలా చేసినప్పుడు హీరో చిరంజీవి అని ఉందండి, నాకు అర్థం కాలేదు. అంటే నిజంగానే అంత అసలు తెలియదండి నాకు ఏ సినిమాకో. దేనికంటే మా బాబాయ్ చెప్పాడు ఇలా వచ్చాను ఇంతవరకే. ఇంకోటి ఏంటంటే మధు గారు అనేటప్పటికీ ఆయన ఏ సినిమా ఏంటి అనేది కూడా అవగాహన లేదండి నాకు. అంత పేరున్నా కాదు కదా, ఏ పెద్ద తెలుసున్న డైరెక్టర్లు అంటే అది వేరు, ఇది వేరు కదా అనుకున్నాను డైరెక్ట్గా. అందుకంటే అంత 2 నెలలు కూడా నేను ర్యాలింగ్లో ఉండటం వల్ల, నా చదువులో నేను ఉండటం వల్ల అసలు పట్టించుకోలేదు. డైరెక్ట్గా వచ్చి ఆ పేజీ తీసేప్పటికి హీరో చిరంజీవి అంటే నేను అన్నాను ఇమీడియట్గా వాళ్ళతో, ఏంటి సినిమాకి చిరంజీవా హీరో అన్నానండి. అప్పుడు ఒక అతను అన్నాడండి, చిరంజీవి కాదు చిరంజీవి గారు అని చెప్పేసి. అంటే మీకు తెలియదేముంది, బయట అలవాటు అయిపోయి గుమ్మడి అంత అలా ఉండదు కదా. ఇది ఎందుకు చెప్పారంటే ఆ గౌరవం అనేది ఏదైతే ఉందో అది తొలి పాఠం నేను నేర్చుకున్న విషయాన్ని ఒక్కసారి మీతో అందరూ పంచుకుందామని ఆ ఒక్క విషయాన్ని చెప్పాను సార్. ఈ కథకు సంబంధించినంత వరకు నేను రూరల్ ఏరియాలో ఉన్నప్పుడు కుర్రోల యొక్క మనస్తత్వాల్ని అవి కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లకి ఎటువంటి వాటికి ప్రభావితం కాకుండా తను అనుకున్నది ఏంటో దాని మీదే ఆలోచించి మనసుతోటి నిగ్రహంతో ఉండే కుర్రోడు కథ రాస్తే బాగుంటుంది, అది చాలామందికి ఉపయోగపడద్దేమో, చాలామంది ఆలోచించగలుగుతారేమో అన్న ఒక ఉద్దేశంతో సీతమ్మవాకిట్లో జరుగుతున్నప్పుడు రాసుకుంటున్నామాట. అది ఇలాంటి ఐడియా ఉందని చెప్పాను. నాకు బాగా మిత్రుడు, నా ఆప్తుడు, నా దగ్గర అసోసియేట్గా పనిచేస్తున్న కిషోర్ అండి. ముఖ్యంగా తన యొక్క కాంట్రిబ్యూషన్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది. అతని పేరు ఇప్పుడు తలుచుకోవడం, ఇక్కడ చెప్పడం ఖచ్చితంగా అర్హతమైనదే. ఎందుకంటే ఆయనకి ఈ మధ్యన కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది వచ్చినా ఈ సినిమాకి తెలుసండి వరుణ్కి అతను ఎంత కష్టపడుతూ ఉంటాడో. ఆ కిషోర్ నేను కలిసినప్పుడు ఆ సీతం వాకిట్ల టైంలో ఈ కథ ఎలా ఉంటుంది, నెక్స్ట్ కథ ఇది చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఈ వరుణ్ది ఫోటో చూపించాయండి, ఈయన బాగుంటాడేమో చూడు ఎవరో నాగబాబు గారు అబ్బాయి అని చెప్పేసాను. నేను ఇంక 2 ఆలోచనలు లేకుండా మీకు గుర్తుండే ఉంటా సార్ డైరెక్ట్గా, ఇంక ఎవరిని అడగకుండా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా సీతం వాకిట్లో ఫైనల్ అవుతుందండి, ఇంకా రిలీజ్ టైంకి వస్తుంది, నెక్స్ట్ కథ ఇది అనుకుంటున్నాను, మీ అబ్బాయి కొంచెం మీరు నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా ఇలా చేద్దాం అనుకున్నానండి, కొంచెం చూడగానే నాకు అనిపించాడు ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఉంటుంది అనిపించిందండి అన్నాను. అది ఎన్నో మలుపులు తిరిగింది, అది వేరే విషయం అనుకుంటుంది ఇప్పుడు అప్రస్తుతం. అయినప్పటికీ మొత్తం మీద ఫైనల్గా అదొక రూపు దాల్చుకుని ఆ అబ్బాయి ఆ సినిమాకి హీరోగా ఉండి ఏదైతే అనుకున్నానో, ఎలాంటిదైతే నేను కథకు ఎక్కించాలనుకున్నానో దానికి పూర్తిగా తను ఫిట్ అయ్యి ఇప్పుడు ఈ రోజున ఇంతమంది టెక్నీషియన్లు. అంటే ఒక ప్రాజెక్ట్ని మనం తీసుకొచ్చేటప్పుడు ఎన్ని ఈగోలు దాటాల్సి వస్తుందో, ఎంతమంది ఎన్ని రకాల ఫీలింగ్స్ని దాటుకుంటూ రాస్తూ ఉంటాం, అవన్నీ భరించి ఉంటారు వీళ్ళందరూ సభాముఖంగా. వీళ్ళందరినీ ఎక్కడైనా నేను నొప్పించుంటే ఒకసారి అందరికీ క్షమాపణలు చెప్పుకుంటా, అదే టైంలో కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా.
నేను ఫస్ట్ మూవీ చేసేటప్పుడు సమ్వన్ టోల్డ్ దట్ యు నో ఐ డోంట్ నో ద లాంగ్వేజ్ సో హౌ కెన్ ఐ మేక్ మ్యూజిక్ ఫర్ తెలుగు మూవీస్ బట్ ఐ థింక్ టాలీవుడ్ ఇస్ సచ్ అ గ్రేట్ ఫిల్మ్ ఇండస్ట్రీ దట్ దే ఎన్కరేజ్ ఎనీ ఆర్టిస్ట్ అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ గుడ్ ఆల్బమ్స్ and with the support of good directors and producers I'm able to create music in the Telugu language so thank you so much and I would like to talk a little bit about the album the singers especially all the singers who have sung in this Chitra garu Karthik Shivani Rahul Nambiar Revant and Shweta Pandit thank you so much for giving your wonderful vocals to the album and the lyrics Sitaram sir it's always a pleasure working with you somehow when you write the songs it just reaches to the audience so thank you so much sir and wishing all the best to Varun Tej and Pooja and my really good friend director Srikant sir thank you sir for creating this wonderful movie and helping me to make good music and thank you to the whole cast and crew thank you megastar charanjeev garu eduruga maatladu modati sari avakasam naga arvind gariki tarata nagubabu gariki chota garu tarata maa banni garu సాయిధరం తేజ్ గారు నెక్స్ట్ ఫిలిం హరీష్ గారితో చేస్తాం వీళ్ళందరి లెగసీ గురించి పవర్ స్టార్ సో చిరంజీవి గారి నుంచి మొదలైన లెగసీ ఇవాళ నెక్స్ట్ మన వరుణ్ తేజ్ గారితో కూడా కంటిన్యూ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు ఈ గొప్ప క్యారెక్టర్ ఇచ్చిన మా శ్రీకాంత్ అడ్డాల్ గారు సార్ ఒకసారి వెళ్ళండి సార్ చెప్తాను ఒకసారి ఆయన ఏం చెప్పినా నేను ఏదో ఓవర్ యాక్ట్ చేసేస్తున్నాను ఎప్పుడు అనేస్తారు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్ నాకు ఇంతగా మంచి క్యారెక్టర్ వచ్చింది మీకు చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం నాకు చాలా సంతోషంగా ఉంది ముకుందలో అన్ని సాంగ్స్ నాకు చాలా నచ్చింది నేను ట్రై చేస్తాను డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ మూవీ అండ్ గివింగ్ మీ గోపికమ్మ లవ్లీ మ్యూజిక్ అండ్ ఐ కాంట్ స్టాప్ సింగింగ్ గోపికమ్మ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ Mani sir thank you for making me look so beautiful it all goes to you the credit wherever you are and the whole team thank you so much for being there and helping me be a complete part of this film and making me feel involved virisina poomalaga vennuni edavalaga talapunuli palika bala పరదాలి తీయక పరుపే దిగ్నేయక పవలింపాయింతగా మీలా కడవల్లు కవ్వాలు సడి చేస్తున్న వినక గడపల్లు కిరణాలు లేమన్న కదలక కలికి కునుకీరా చెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలు నిదరా గోపికమ్మ నిన్ను విడనే మా మంచుతరా అందరికీ నమస్కారం ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అందుకని క్లుప్తంగా మాట్లాడతాను అందరికన్నా ముందు ఈ అబ్బాయి హీరో అవుతున్నాయంటే మా నాగబాబు కొడుకు మా నాగబాబు కొడుకు మా కుటుంబంలో హీరో అవుతున్నాడు అనగానే నాగబాబు ఫేస్ గుర్తొస్తాయండి నాకు అంత మంచి మనిషి
నాకు సోదరులు అంటాడు అతని కుటుంబంలో ఒక నక్షత్రం వస్తుందని అంటే అతని ఆనందం అతని భార్య ఆనందం కంగ్రాట్యులేషన్స్ ఫస్ట్ ఫర్ యూ నాగబాబు చిరంజీవి గారిని డాడీ అని పిలిచే చరణ కాకుండా ఇంకొక మనిషి ఉన్నాడు వాడు వీడే చిరంజీవి గారిని ఎప్పుడు డాడీ అని పిలుస్తాడు అది చాలా మందికి మొదట్లో కన్ఫ్యూషన్ ఉండేది ఇతనే చిరంజీవి గారి కొడుకు అనుకొని అందుకని ఈ ఈ చిన్న కుర్రాడు ఇటువంటి స్టార్ అవడం గాని అసలు ఒక స్టార్ అవుతాడు అనడానికి ఎన్ని ఈ చుట్టూ ఎన్ని ఉన్నాయంటే ఈ డైరెక్టర్ గురించి నేను విడిగా చెప్పక్కర్లేదు అతని మొదటి సినిమా చూసి బుక్ చేసినప్పుడు ఇంకొక సినిమా రాజుగారికి చేసి వస్తానండి అని అన్నాడు ఇంకా రాలేదు ఎదురు చూస్తున్నాను శ్రీకాంత్ సీతారామ శాస్త్రి గారు ప్రత్యేకంగా నా నమస్కారం థ్యాంక్ యూ అండి ఆడియో లాంచ్ చేసేస్తాం అందరిని పిలిచేస్తాం ఇక్కడే ఉండమని అన్నారు తొందరగా చేసేయమ్మా నాగబాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము అలాగే వలభనేని వంశీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారిని మిక్కీ జే మేయర్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తూ సిరివెల్ల సీతారామ శాస్త్రి గారిని మరోసారి వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా తోచిందేదో చేసేస్తూ అండ్ ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నాము స్టైలిష్ స్టార్ బన్నీ కాదా ఆచి తూచి అడుగై ఉందా మెగా స్టార్ చిరంజీవి గారు ఆడియో లాంచ్ కన్నా ముందు tinews.com యాప్ ముకుందకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడాను tinews.com లోని యాప్ ద్వారా గూగుల్ స్టోర్ లో మీరు పర్చేస్ చేయండి